అమరావతిలో గవర్నర్ను కలిశారు కూటమి నేతలు. జగన్, చంద్రబాబు పవన్ మీద రాళ్ల దాడిపై ఫిర్యాదు చేశారు. ఈసీని కలిశాక నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బయటపడతాడనే ఉద్దేశంతో కాగితాలు తగలబెట్టారని చెప్పి మేము గవర్నర్ గారు చెప్పడం జరిగింది. దాని గురించి కూడా గవర్నర్ గారు విని ఎంక్వైరీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటే చిన్న విషయం, మీ అందరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిన్న జరిగినటువంటి ఈ గులకరాయి హత్యాయత్నం హైడ్రామాలో ఆశ్చర్యకరమైనటువంటిది, డాక్టర్లని కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరినీ విస్తుపోయేటట్టు చేస్తూ ఉంది. మరి రాష్ట్రంలో పోలీస్ అధికారులకి ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోయిందా, లేకపోతే ఉన్నా బయట పెట్టలేకున్నారో తేల్చాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఫోర్ హెడ్ నుదుటిపైన తగిలినటువంటి రాయి బౌన్స్ అయ్యి అంతకన్నా వేగంగా పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంతికి తగిలిందంట. అంటే ఏ మానవ శరీరంలో చర్మానికి తాకిన తర్వాత రాయికి దాన్ని స్టిక్ అయ్యే గుణం ఉంటుంది. దట్టు అక్కడ ఒక ఇంజురీ జరిగిన తర్వాత బయటకు వచ్చే బ్లడ్ కానీ తేమ కానీ చెమ్మ కానీ ఆ వచ్చినటువంటి వస్తువుని పట్టుకుంటుంది. పడితే జారి కింద పడాల్సిందే తప్పించి అది బౌన్స్ అయ్యి ఇంకొకరికి అంతకు మించిన బలంతో తగలటానికి జగన్మోహన్ రెడ్డి గారి నుదురేమి ఐపీఎల్ ఆడుతున్నటువంటి క్రికెట్ గ్రౌండ్ కాదు, వేసిన బంతి అంతకన్నా ఎక్కువ వేగంతో బౌన్స్ అవడానికి. ఇదే చాలా కీలకమైనటువంటి విషయం. దీన్ని పోలీస్ అధికారులు నేర పరిశోధన చేసే ప్రతి అధికారికి కూడా ఈ కనీస పరిజ్ఞానం ఉంటుంది. ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది, వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలిందని చెప్పడంతో ఈ లోకల్ నియోజకవర్గం కాబట్టి అతనికి ఒక సింపతిని ఆపాదించడానికి చేసిన ప్రయత్నం. ఏ మానవ శరీరానికి తగిలినటువంటి రాయి అంత వేగంతో లేదా అంతకన్నా వేగంతో మళ్ళీ బౌన్స్ అవడానికి అవకాశమే లేదు. ఇదంతా కూడా క్లియర్గా డ్రామా అని తేలుతుంది. అందుకనే మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నుంచి దీన్ని సిబిఐ ఎంక్వైరీ కోసం అడిగాం. కాలం కోసం ఎదురు చూడాలి. ఈ డ్రామాలన్నీ బయటపడే రోజు వస్తుంది.